అందరికీ సభ్యులందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ మరియు వెబ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ చెప్పాల్సినవన్నీ క్లియర్గా విపులంగా చెప్పారు. ఇక్కడ వెంకటేశ్వరరావు గారి సమక్షంలో ఫస్ట్ టైం నేను సభ్యుడిగా, ఈసీ మెంబర్గా చాలా కాలం మాలో ఉన్న ఉండి తర్వాత ఈసారి మాత్రం ఫస్ట్ టైం ట్రెజరర్గా బాధ్యతలు స్వీకరించడానికి యోగ్యులైన, బాగా చేయగలిగిన, సత్తా ఉన్న మంచివారైనా, అందరూ మంచివాళ్ళే, ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు, మంచి ప్రయత్నంతో మంచి చేయాలని ముందుకొచ్చిన ఇంతమంది మంచి నటులు, మంచి వ్యక్తులతో పాటు ఈ టీంలోకి రావడం నిజంగా ఆనందంగా ఉంది. రండి, వచ్చి మీ అసోసియేషన్లో, మన అసోసియేషన్లో, మా అసోసియేషన్లో మీ తాలూకు హక్కుని మా మీద, వి బెస్ట్ ఓపెన్ యూ డూ ది వర్క్ అని చెప్పేసి మీరు మాకు బాధ్యతని ఇస్తారని ఆశిస్తూ మేము కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, చేయగలిగిన మాకు ఎప్పుడు పడితే అప్పుడు వీలు పడినంతకాలం శ్రీకాంత్ అన్న గారు కానివ్వండి, శివాజీ రాజు గారు కానివ్వండి, ఇక్కడున్న మిగతా పెద్దవాళ్ళందరూ, పృథ్వీ గారు, రఘుబాబు గారు, ఎప్పుడు పడితే అప్పుడు వీలైనన్ని కార్యక్రమాలు అన్నీ చేశాం. మాకి, మా అసోసియేషన్కి ఫండ్ ఎలా రావాలి, ఎలా తీసుకురావాలి అని నిరంతరం కృషి చేశారు. అలాగే ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పారు గోల్డ్ ఏజ్ హోమ్ అవసరమా, అదేంటిది, అది అవసరం అంటున్నాడు ఏంటి గోల్డ్ ఏజ్ హోమ్? యూజువల్గా ఒక తల్లిదండ్రులను చూసుకోవాలి కానీ ఆ టైంలో ఇంకోట అని. యూజువల్గా నటులకు ఏమవుతుందంటే మొహానికి మేకప్ వేసుకున్న తర్వాత నలుగురితో కలిసినప్పుడు కొంచెం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏముండదు వాళ్ళ గతం, అంటే రోజు వేసిన పాత్రల గురించి ఇంకోటి అలాంటిది. ఒక వయసు అయిన తర్వాత ఒంటరితనం చాలా ఇబ్బంది పెడుతుంది, మాట్లాడుకోవడానికి, కలిసి కబులు చెప్పుకోవడానికి, లేకపోతే ఆరోగ్యం గురించి మాట్లాడుకోవడానికి, ఇవన్నీ కావాలి. అలాంటివన్నీ ఏవో మంచి కార్యక్రమాలు మంచి చేయడానికి మంచే జరుగుతుందని ఆశిస్తూ, మంచి వ్యక్తులు ఉన్నారని గట్టి నమ్మకంతో మీ ముందు మాట్లాడుతూ, తప్పకుండా వచ్చి మార్చి 10వ తారీఖున మా సభ్యులందరికీ వినయపూర్వకంగా దయచేసి ఈ ప్యానల్కి ఓటు వేయాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.